కావలి పట్టణంలో దసరా ఉత్సవాలు అంబరానంటాయి. భక్తులతో ఆలయాలు కిక్కిరిశాయి. తాము చేస్తున్న ఎంచుకున్న రంగాల్లో విజయాలు లభించాలని పూజలు చేశారు. దసరా సందర్భంగా పట్టణంలోని కలుగొల సాంబవి తల్లి ఆలయం, రైల్వే స్టేషన్ సమీపంలోని దుర్గమ్మ ఆలయంలో దేవి శరణనవరాత్రులు అత్యంత వైభవంగా ముగిశాయి. గత 10 రోజులుగా ఆలయాల్లో ఉదయం సుప్రభాత సేవ నుంచి విశేష పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన, చండీ హోమాలు వంటి పూజలు జరిగాయి. రోజు అమ్మవార్లు వివిధ దేవతామూర్తుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అదే విధంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి వాహనముతో ఆ మహాతల్లి దేవాలయం చుట్టూ కూడా ప్రాకార ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడినది. దేవాలయం యొక్క ధర్మకర్తలు, ఆచారకర్తలు, కార్యకర్తలు, ఆలయ వంశ పారంపర్య అర్చకులు, అదేవిధంగా పరిచారకులు, భక్తులు అందరూ కూడా కలిసి ఐకమత్యముతో దాతల యొక్క సహాయ సహకారములతోటి, ఉభయ దాతల యొక్క సహాయ సహకారములతోటి, అదేవిధంగా భక్తాదుల యొక్క సహాయ సహకారములతోటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరములో మనం సంక్రాంతి ఉత్సవాలు చైత్రమాసంలో తీసుకుంటే ఉగాది మహోత్సవాలు, అదేవిధంగా వైశాఖ మాసంలో అమ్మవారికి లక్షమల్లె పూజా కార్యక్రమం,